नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस एसआरएसपी आयकट्टु प्रांतानिकि नीटि विडुदल चेयालनि बीजेपी किसान मोर्चा जातीय प्रधान कार्यदर्शि सुगुणाकर राव डिमांड हरदहारं कार्यक्रमंलो प्रति ओक्करू मोक्कलु नाटालनि पिलुपुनिच्चिन मंत्री तलसानि श्रीनिवास यादव कोंड्रापेट मंडलंलोनि पलु तंडाल्लो एक्सैज शाख पोलीसुलु दाडुलु 110 లీటర్ల బెల్లం పానకం లభ్యం పలువురిపై కేసు నమోదు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్న సిఐ మోగిలి కోన్రాపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిఐ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు చరిత్రలో నిలిచిపోతారన్న కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ వచ్చే ఏడాది మానేరు నదిలో నీటితో నింపుతామన్న మంత్రి కేటీఆర్ मुस्ताबाद मंडल में हरतहार कार्यक्रम में पागोनी मोकल नाटना मंत्री केटीआर एसआरएसपी नीटिनी वेंटने विडुदल चेयालनी बीजेपी किसान मोर्चा जातीय प्रधान कार्यदर्शि पोल्सानी सुगुणाकर राव डिमांड चेसारू ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతానికి నీటి విడుదల గురించి పట్టించుకోవటం లేదన్నారు ఎస్ఆర్ఎస్పి నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోని కారణంగా రైతాంగం ఎస్ఆర్ఎస్పి నీటి కొరకు ఎదురు చూస్తున్నారని సకాలంలో పంట వేస్తే పంట ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు ఆలస్యం చేస్తే దిగుబడి తగ్గి రైతు నష్టపోయే అవకాశం ఉంటుందని ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నీరు ఉన్నప్పుడు కని ఈ ప్రభుత్వానికి ఇంతవరకు నిర్ణయం తీసుకోని కారణంగా రైతాంగము ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల కొరకు ఎదురు చూస్తుంది సకాలంలో పంట వేస్తేనే పంట ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది పంట ఆలస్యం చేస్తే పంట దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది కనుక ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేసి రైతులు నార్లు ఓసుకొని పొలాలు దున్నుకునేందుకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను కేసీఆర్ గారికి కొండపోచమ్మ మల్లన్న సాగర్ పైన ఉన్న శ్రద్ధ మరి ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు నీరు వస్తున్న దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విచారకరం దీనికి శ్రద్ధ లేమే కారణం మరి కేసీఆర్ గారు కొండపోచమ్మ మల్లన్న సాగర్ పైన దృష్టి పెడుతున్నట్టు మరి ఈ ఆయకట్టు ప్రాంతంలోని మంత్రులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ప్రశాంత్ రెడ్డి గారు గాని కొప్పులీశ్వర్ గారు గాని గంగల కమలకర్ గాని ఈటల రాజేందర్ గారు గాని ఎర్రబెల్లి దయాకర్ గారు గాని వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ రైతాంగం యొక్క కష్టాలు బాధలు వాళ్ళు పట్టించుకోరా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి వెంటనే ఈ మంత్రులు అలాగే అధికార పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఆయకట్టు ప్రాంతంలో వస్తున్న శాసనసభ్యులందరూ కూడా వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఎస్ఆర్ఎస్పి నీటి విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం హరితహారం సామాజిక బాధ్యతగా పరిగణించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర పరిసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్ పార్కులో పలు చోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో అధికారులు సీనియర్ నాయకులు పవన్ కుమార్ గౌడ్ కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఇదేంటంటే సామాజిక బాధ్యత అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసినప్పుడు ఇది మనకు మన కుటుంబాలకు మన పిల్లలకు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటిది ఎందుకంటే హరితహారం చేయడం మూలాన చెట్లు మొక్కలు నాటుకోవడం మూలాన మనకు మంచి ఆక్సిజన్ రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది రెండవది నీకు ఎండాకాలం వేడి తగ్గడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి వర్షాలు కూడా రావడానికి కూడా
ఇది ప్రధానమైనటువంటి కారణం. రెండోది ఈ మధ్యకాలంలో లేనిపోయే రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా లాంటిది కానీ లేకపోతే జనరల్గా చాలా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని మనం బాధ్యతగా హరితహారం కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఇటువంటి రోగాల బారిన పడకుండా మనకు అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన బాడీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ అంటే దీనివల్ల ఏంటంటే ఒక 10 ఏళ్ళ వరకు మన ఆయుష్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని ఏంటంటే ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మరి జాగ్రత్తలు పాటించారో సేమ్ ఈ కార్యక్రమాన్ని కూడా అంతే జాగ్రత్త. ఇప్పుడు మేము చెప్పేది ఏదో రోడ్ల మీదనో మీ ఇష్టం ఉన్న దగ్గరనో ఉంటారు, అట్లీస్ట్ మీ ఇంటి దగ్గర, లేకపోతే మీ బస్సు వెళ్ళేటప్పుడు కానీ మీ కాలనీ వెళ్ళేటప్పుడు కానీ మీ పరిసరాల్లో కానీ. ఈరోజు జిహెచ్ఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు కావాలన్నా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మీ తండ్రుల పేరు మీదనా మీ పిల్లల పేరు మీదనా ఒక మొక్క నాటుకోండి, దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా తీసుకోండి. ఇదేంటంటే ప్రతి కార్యక్రమము ఏదో ప్రభుత్వమే బాధ్యత కింద తీసుకోవాలనేది కాకుండా ఇది సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు తీసుకోండి. దీనివల్ల నా అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మన రాష్ట్రంలో అడవులు కానివ్వండి చెట్లు కానివ్వండి మరి ప్రమాదమైనటువంటి ఒక వాతావరణము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మనాభ నగర్ పార్కులో మనం ఉన్నాం, రోజు చాలామంది వాకర్స్ ఇక్కడికి వస్తారు పొద్దున సాయంత్రం. వాళ్ళు ఏంటంటే ఈ చెట్లు మొక్కలు బ్రహ్మాండంగా ఈ లాంగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆక్సిజన్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశమే ఉండదు. కాబట్టి దయచేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు మరి అదేవిధంగా అసోసియేషన్లు కానీ మీకు అపార్ట్మెంట్స్ కానీ కాలనీలు కానీ సేమ్ టైం వాకర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు వాకర్స్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లయితే మొక్క నాటుతారో మీరు వెళ్ళే పార్కులో కూడా మొక్కలు నాటండి. చందుర్తి మండలము మూడపల్లి గ్రామ పంచాయతీ సర్పంచు అంజిబాబు ఆధ్వర్యంలో మూడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 2019-2020 సంవత్సరానికి 10వ తరగతిలో తేదీ జీపీఏ సాధించిన విద్యార్థులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 10 జీపీఏ సాధించిన 9 మంది విద్యార్థులు ఇల్లంతకుంట సౌజన్య, వట్టిమల్ల ప్రణయ, బుర్రా శివప్రియ, బుర్రా సంధ్య, బోయిని రూప, నాగుల కీర్తన, సుతారి నిఖిత, మూడపల్లి శరణ్య, శివానీలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పూర్వ విద్యార్థులు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి నవీన్ బాబు, పంచాయతీ సెక్రటరీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మొక్కను వాళ్ళకి అర్చు ప్రధానోపాధ్యాయులు లవీన్ బాబు గారు మాస్క్ ముఖం కనబడతారు రెండు వేల ఇరవై బ్యాచ్కి సంబంధించిన ఎస్ఎస్సి 10వ తరగతి విద్యార్థులు, మా ముడపల్లి విద్యార్థులు, మా ఊరు గౌరవంగా మా ముడపల్లి విద్యార్థులు అని చెప్పుకోవడానికి నిదర్శనం మా విద్యార్థినీయులు. ఎందుకనంటే 10 GPA సాధించి మా ముడపల్లి పేరును ప్రతిష్టలు కాపాడినందుకు వారికి ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అదేవిధంగా వాళ్ళు ఉన్నత చదువులు చదివి వారికి ఏ విధమైన చదువు విషయంలో కానీ ఆటల విషయంలో కానీ వారికి అన్ని విధాల నాంత సహాయ సహకారాలు అందిస్తానని, ఇలాంటి ముడపల్లి పేరును ఇంకా కొనసాగించాలంటే వారు ఇంకా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు మంచి ఉద్యోగం సంపాదించి మా ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
2019-20 విద్యా సంవత్సరం లోపల మన మూడపల్లి పాఠశాల నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్ష లోపల మా పాఠశాల నుండి 9 మంది విద్యార్థులు 10/10 సాధించినందుకు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరిని అభినందిస్తూ ఈరోజు మరి మా విద్యార్థులందరినీ కూడా గ్రామ పంచాయతీ తరఫున ఇక్కడ వాళ్ళని సత్కరించినందుకు సన్మానం చేసినందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ఉపసర్పంచ్ అండ్ మన పాఠశాల చైర్మన్ పుర ప్రముఖులు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మన పాఠశాలకి ఎల్లవేళ వీళ్ళ యొక్క సహాయ సహకారాలు ఎంతైనా అవసరం అని చెప్పేసి ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనటంతో లోయలో పడింది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో గుమ్లపూర్ నుండి రామారావుపల్లికి పశువులను తరలిస్తున్న టాటా ఏసీ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొని లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో సహా మరో వ్యక్తికి రెండు పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామ మూలమలుపు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని లింగంపేట ఎంపీటీసీ కోరారు. ఈరోజు చందుర్తి మండల్ లింగంపేట గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద ఊరుబయట ఈ మూలమలుపు వద్ద గత వారం రోజుల క్రితమే చింతకుండకు సంబంధించిన వడ్డలారి బొల్లవడం జరిగింది. మళ్ళీ ఇదే మూలమలుపు వద్ద ఈరోజు పొరుగుల మండల్ గుమ్లాపూర్ నుండి రామరావుపల్లెకు రెండు పశువులను తరలిస్తున్నటువంటి ఆటో ఇదే స్థలంలో ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరి రెండు పశువులు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. మరి ఇన్ని సంఘటనలు జరుగుతున్న మీడియా ద్వారా ఆర్ఎండ్బి వాళ్ళకి తెలుస్తున్నా కానీ ఈ మూలకాడ మరి పట్టించుకోని విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఒక వారం రోజులనే రెండు సంఘటనలు జరిగినాయి. ఇదే ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లో బోర్ల పడడం, ఇదే ప్రాంతంలో బీరుసీసల ఖాళీ బీరుసీసల వ్యాన్ బోర్ల పడడం, ఇలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్న టూ వీలర్ బండ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆర్ఎండ్బి వాళ్ళు ఈ పత్రిక న్యూస్ ద్వారా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ప్రమాదాలకు తగిన ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రమాదంలో జరిగిన వారు గుమ్లాపూర్ నుండి రామరావుపల్లెకు పశువులను తరలిస్తున్నటువంటి ఆటోలో ఉన్న వారికి మామూలుగా గాయాలు కావడం జరిగింది. వీరిని ఏమనాడు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఓకే. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రుద్రంగి గ్రామ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, డిప్యూటీసీ గట్ల మీనయ్య, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్ పాల్గొని ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా నర్సరీలో మొక్కలను పెంచడం జరిగిందన్నారు. రోజువారీగా నర్సరీని పరిశీలించి మొక్కలకు నీరు పెట్టడం, కలుపు తీయించడం వంటి పనులు చేసి మొక్కలను పెంచామన్నారు. మొక్కలు నాటి భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాజు, ఐకేపీ వెంకటలక్ష్మి, ఎంపీటీసీలు మంచి లావణ్య, రాజేశము, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. 500 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ చేసిన పంపిణీ చేసిన ప్రతి మొక్కను బాధ్యతయుతంగా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలు ఖచ్చితంగా తీసుకుపోయినటువంటి మొక్కను గ్రామ పంచాయతీ నుంచి విధిస్తారు. కావున ఇది అంతా మన యొక్క వ్యక్తిగత శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు అంతా కూడా మనం మొక్కనే మీద ఆధారపడింది. కనుక ప్రతి ఒక్కరు మొక్కను బాధ్యతగా పెంచాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విలువగానే విచ్చేసిన గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీ గారికి, గౌరవ జెపిటీస్ గారికి, గౌరవ పాలకవర్గం సభ్యులకు, మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకు, మరియు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగనే ఈ యొక్క కార్యక్రమానికి భాగస్వాములైన ముఖ్యులైనటువంటి సస్య సంఘ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరితో కార్యక్రమం ముగిస్తున్నాము. ఇటు కార్యక్రమానికి ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, మండలాధికారులు, ఎంఆర్ఓ సారు, వివిఓ మేడమ్స్, సభ్యులు, సంఘం సభ్యులు అందరూ హాజరు కావడం జరిగింది.
ఈ మొక్కలు ఇంటింటి కారు మొక్కల చొప్పున పంపిణీ చేశాము. దీనిలో తంగేడు పండ్ల మొక్కలు పూల మొక్కలు అలాగే ఇంటికో వేప చెట్టు కూడా పంపిణీ చేశాము. కాబట్టి ప్రతి ఒక్క సభ్యురాలు తీసుకువైన మొక్కను అక్కడిక్కడ పడేయకుండా ఖచ్చితంగా మీ ఇంటి ఆవరణంలో పెట్టుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఆ మొక్కను పెంపు చేసినప్పటి నుంచి చాలా విధి విధానాలతో చేశాం. కాబట్టి ఖచ్చితంగా తీసుకువైన మొక్కను మీ ఇంటి ఆవరణంలో పెట్టుకోవడానికి పోతే మాత్రం మా గ్రామ పంచాయతీ తరపున ఉంటే లక్ష్యం అనే విధంగా ఉంటుంది. కాబట్టి పళ్ళ మొక్కలతోని పూల మొక్కలతో పాటు మనకు ఆహ్లాదకరంగా ఇచ్చే వేప మొక్కను కూడా ఇంటి ముంగట పెంచుకోవాలని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇంటి ముంగట వేప చెట్టు ఖచ్చితంగా ఫిట్టింగ్ చేయించుకోవాలి. కాబట్టి అందరు సభ్యులందరూ అదేవిధంగా మన నెక్స్ట్ ఇయర్ కూడా ఎటువంటి మొక్కలు కావాలనేది కూడా వివో మేడమ్స్ డేటా ఇవ్వండి. దాని ప్రకారమే మేము ఆ మొక్కలన్నీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. ఈరోజు ఈ వరకు అయితే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా మంది సభ్యులు చాలా ఆనందంగా తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన పూల మొక్కలు మరియు వాళ్ళకు కావాల్సిన పండ్ల మొక్కలు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా గ్రామ పంచాయతీ తరపు నుండి. కాబట్టి మా వివో మా టీఎస్ఆర్ వాళ్ళకి అక్కడ నర్సరీని మెయింటైన్ చేసిన మా గ్రామ పంచాయతీ సెక్రటరీకి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. నాటిన మొక్కలను పూర్తిగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదేనని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ గ్రామమైన రాజన్నపేటలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 23% ఉన్న అడవులను 33% పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. నాటిన మొక్కలను కాపాడే బాధ్యత ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, ఉపేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, ఉప సర్పంచ్ చంద్రారెడ్డి, నాయకులు ఆరేపల్లి రాజు, ఈడుగు స్వామి, రంగి తిరుపతి, సంబా లక్ష్మీరాజ్యం, ఈడుగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ అర్థం ఉండండి, ఒక్క సెకండ్ అర్థం ఉండండి, అర్థం ఉండండి, ఒక్క సెకండ్ రెడీ చిన్న అన్న ఫోన్ చేయి, ఫోన్ చేయి, రైట్ ఓకే అన్న ఓకే, ఏ కుటుంబ వాళ్ళకి పెద్ద మనుషులు ఓకే అన్న ఓకే 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 ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ అర్థం ఉండండి, ఒక్క సెకండ్ అర్థం ఉండండి, అర్థం ఉండండి, ఒక్క సెకండ్ రెడీ ఇక్కడ రైట్ ఓకే ఇదే సెట్ మధ్య వస్తా అన్న ఓకే అన్న ఓకే ఓకే ఇక్కడ ఎంత నవరా, ఇక్కడ ఇక్కడ అర్థం ఉండండి, ఒక్క సెకండ్ అర్థం ఉండండి, అర్థం ఉండండి, ఒక్క సెకండ్ రెడీ చిన్న ఓకే ఓకే ఇక్కడ ఎంత నవరా, ఇక్కడ ఇక్కడ అర్థం ఉండండి, ఒక్క సెకండ్ అర్థం ఉండండి, అర్థం ఉండండి, ఒక్క సెకండ్ రెడీ. కోన్రాపేట మండలంలోని కమ్మరపేట తండా, హనుమాన్ తండా, అజ్మీర తండాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 110 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేస్తున్న వారిని, వారికి సహకరించిన వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, సిరిసిల్ల ఎస్ఐ విజేందర్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, మజీద్, హకానీ, సిబ్బంది శంకర్, హమీద్, సుమన్, కృష్ణనాయక్, ప్రదీప్, శ్రీనివాస్, రాకేష్, పరశురాం, స్వప్న, రజిత, మంజుల, నాగేంద్ర పాల్గొన్నారు. హరితహారం ఆరో విడత కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండలోని వెల్నెస్ సెంటర్ ప్రాంగణంలో డాక్టర్ పీబీ ఆచార్య నేతృత్వంలో మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పీబీ ఆచార్య, కిరణ్ రెడ్డి, వైద్యులు జోత్స్న, ఉమా కళ్యాణి, సన్నీ, ఉమాశంకర్, సురేష్ అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. గొడవకు రాయాలి మరి నరేష్ ఫార్మసీ కృష్ణ ఎన్ని ఇయ్యాలి ఇప్పుడు అంత లింక్ ఎస్పీఆర్ 68 టీవీ ఛానల్ నుండి నేను కేసీఆర్ గారు పిలుపు మరి హరితహారం కార్యక్రమాన్ని మనం ఇంతటి నుంచి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వెల్నెస్ సెంటర్ వరంగల్లో కూడా మరి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ మరియు మెడికల్ ఆఫీసర్స్ అందరి సిబ్బంది సహకారంతో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరు సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదే విధంగా మరి యొక్క హరితహార కార్యక్రమాన్ని మన సెంటర్లోనే కాకుండా ఎవరింటిలో వాళ్ళు కూడా కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ప్రకృతిని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. సీఎం కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం కోసం మా సిబ్బంది మేమందరం కలిసి హరితహారం ప్రోగ్రామ్స్ మా దగ్గర చేస్తాము. అందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక్కొక్క చెట్టు నాటాలని కోరుకుంటారు. మీ పేరు చెప్పాలి సార్? మీ పేరు చెప్పాలి? మీరు ఆచార్య? మీరు కూడా మాట్లాడండి. ఫోటో మేడం మాట్లాడండి. మీరు మాట్లాడేసింది కదా సార్? ఓకే, ఈయన ఆడతలేదు ఎవరు మాట్లాడినా. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోలీస్ శిక్షణ సంస్థలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి శోభ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. పెరిగిన దానికి చాలా సంతోషపడ్డాను. నేను నా ముందరిని మళ్ళీ విజిట్ వచ్చేసరికి పెరిగింది. నాతో పాటు మేయర్ గారు కానీ అప్పుడున్న అందరు అధికారులు పెట్టడం మా ముందే అవి పెరగడం అనేది నేను మనస్ఫూర్తిగా సిబి గారికి అభినందన తెలుసుకుంటున్నాను. ప్రభుత్వం సెపరేట్ అయిన డిస్ట్రిక్ట్లో మేము లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో ఉన్నాం కాబట్టి అడవి లేదు కాబట్టి మీరు కష్టపడాలంటే ఇప్పుడు మేము ముఖ్యమంత్రి ఆదేశాల మీద కష్టపడం ఇష్టపడి కసిగా పనిచేస్తున్నాం. కష్టపడాలి ఇష్టపడాలి కసిగా అంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఒక టీం వర్క్ కలెక్టర్ గారు కానీ అందులో మాకు ఇప్పుడు సిపి అవడంగా మా భాగస్వామ్యం ఎందుకు ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ గౌరవ సిపి గారికి మరియు ముఖ్యంగా చేసిన జిల్లాలో మీ అందరితో కలిసి పాల్గొని మొక్కలు నాటినందుకు, అది కూడా యాదాద్రి మోడల్లో మొక్కలు నాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మా అక్బర్ గారు నిన్న రాత్రి ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు మాట్లాడుతుంటేనే చెప్పారు, మేడం కరీంనగర్ వరంగల్ మా ఫారెస్ట్ సర్కిల్స్లోనే 9-10 ప్రదేశాల్లో ఆల్రెడీ హై డెన్సిటీ ప్లాంటేషన్, మియావాకి ప్రిన్సిపల్స్ని మనం ఈ మెలకువలు చెట్టు అంటే ఏ విధంగా నాటాలి, ఏ విధంగా పెంచుకోవాలని మీరు అందరూ నేర్చుకున్నారు. తర్వాత మీ ప్రదేశాలకు మీరు పోస్టింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైతే ఉంటారో అక్కడంతా కూడా
ఈ విధానాలని మీ ప్రజలందరికీ మీ తోటి వారందరికీ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీ ఫ్యామిలీస్కి రిలేషన్స్కి అంతగారికి నేర్పించి ఈ పచ్చదనాన్ని పెంపొందించాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కోన్రాపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చందుర్తి సీఐ మొగిలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మొగిలి పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసంఘటిత నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులను పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈవిటిజం కానీ రౌడీజం కానీ కుటుంబ సార తయారు కానీ ఏదైనా కూడా మీకు తెలిసి చెప్పండి, మాకు ఇమీడియట్ సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఇది ప్రాథమిక స్థాయిలోనే మనం కంట్రోల్ చేస్తే ఈ సమాజాన్ని మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. మరి వీటితో పాటు ఎవరైనా సోషల్ మీడియాలో ఈ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య, అలాంటివి పెడితే మాత్రం కఠినంగా ఉంటాము. ఎవరైనా సోషల్ మీడియాలో వేరే వ్యక్తులను కానీ పార్టీలను కానీ ప్రజాప్రతినిధులను కానీ కించపరుచు పోస్టులు పెడితే వారి మీద కేసులు నమోదు చేస్తాము, గ్రాడ్యు బట్టి రౌడీషీట్లు ఓపెన్ చేస్తాము. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టు పెట్టకండి. మీకు ఏమైనా పెట్టితే అది ఇమీడియట్లీ మాకు వచ్చి ఫిర్యాదు చేయండి, మేము చట్ట ప్రకారం వారిపైన చర్య తీసుకుంటాము. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీకు 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము. మీరు పోలీసుకి వచ్చి కానీ ఫోన్ ద్వారా కానీ 100 డయల్ వాడుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా ఇది 100కి ఫోన్ చేస్తే మీకు 5 నిమిషాల లోపల పోలీసు మీ దగ్గరికి వచ్చి మీకు సాయం చేస్తారు. 100కి డయల్ చేయండి. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని. 3వ వార్డులో పచ్చదనంతో కనిపించేలా మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపడతామని కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ అన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంద్రానగర్ కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ప్రజలతో కలిసి కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ 400 మొక్కలను నాటి టీ గార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు తారక రామారావు, నియోజకవర్గ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మన భాయి ఒక నిజంగా బాబు చెన్నై లోపడొచ్చు కార్లో వచ్చి ఎమ్లవాడ పట్టణంలోని 3వ వార్డు ఇంద్రావాడ అనేటువంటి ఇంద్రనగర్ అనేటువంటి స్థానిక కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరి వార్డు ప్రజల ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కమిషనర్ గారు నిబ్బా వాళ్ళ ఆధ్వర్యంలో మరి మొక్కలు నాటడం జరిగింది. మరి ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదంతో మొదలైన ఈ కార్యక్రమం మరి ప్రతి ఒక్కరూ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మొక్క నాటి మరి దాన్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మరి ఆనాడు అశోకుడు చెట్లు నాటించాను అనే మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మరి ఈనాడు మన అపర భగీరథుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అధికారులతో ప్రజాప్రతినిధులతో ప్రజలతో మమేకమై మరి చెట్లు నాటాలని బృహత్కరమైన కార్యాన్ని మొదలుపెట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ చెట్లు నాటే బాధ్యత తీసుకొని మరి మనకు కూడా ఈ అవకాశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఒక్కరు చెట్టు నాటి మరి రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునిచ్చి మంచి ఆక్సిజన్ ఇచ్చినట్టయితే మరి మానవ మనుగడ సాధ్యమవుతుంది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కరోనా లాంటి మరి సీజన్ వ్యాధులు అరికట్టాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. మరి ఈరోజు పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లోని 3వ వార్డు ఇంద్రానగర్లో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని గౌరవ చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు వేణు మనరెడ్డి గారు, ప్రెసిడెంటర్ గారు అండ్ కమిషనర్ గారు, మరి ఇక్కడున్న మహిళా సంఘాలు,
అందరి తో కలిసి ఈ యొక్క ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా జీవకోటికి మరి చెట్టే ఆధారం. చెట్టు లేనిది మరి మన పుట్టి నుంచి చనిపోయేదాకా చెట్టుతోని మానవాళికి ఎంతో సంబంధం ఉంది. మన చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరం ఉంది. ఏదో మున్సిపల్ వాళ్ళు కౌన్సిలర్లు చైర్మన్ గారు వచ్చి పెట్టిపోయిన వాళ్ళే చూసుకుంటారు అనేది మరి నిర్లక్ష్యం. ఖచ్చితంగా అందరూ ఎవరింటి ముందర వాళ్ళు చెట్టును కాపాడుకున్నట్టయితే మరి భవిష్యత్ తరాలకు మనం ఎలాంటి లోటు లేకుండా చూసుకునే వాళ్ళైతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇది ఒక మన బాధ్యత. ప్రతి ఒక్కరూ మన చంటి పిల్లలు ఏ విధంగా చూసుకుంటామో ఈ యొక్క చెట్టును కూడా అదే విధంగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మన అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మరి టీఆర్ఎస్ నాయకులకు బీజేపీ కౌన్సిలర్లు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్గిల్ లేక్ యుద్ధ నౌక వద్ద అమరవీరులకు కాంగ్రెస్ సలాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మన దేశ భూభాగంలో చైనా చొరబాటును ఖండిస్తూ మన దేశ జవాన్లను 20 మందిని దారుణంగా పట్టున పెట్టుకున్న చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని, మన దేశం గురించి ప్రతి ఒక్క పౌరుడు ప్రాణాలకైనా సిద్ధమే, మన దేశ భూభాగమైన సరిహద్దుల్లో చైనాను తరిమి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, తంగలపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, జిల్లాలోని అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనే ఒక కార్యక్రమం తీసుకున్నది. దాంట్లో భాగంగా ఇవాళ మనం సిరిసిల్లలో కార్గిల్ లేక్లో యుద్ధ ట్యాంక్ దగ్గర మనం ఇవాళ వారికి అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే దేశ నేపాల్ కానీ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఇండియన్ వచ్చా కానీ ఈ చుట్టుముట్టు దేశాలలో కూడా మన భూ కబ్జా చేద్దామని చెప్పి ఎవరైతే ఈ దేశాలు ఇలా పట్టాలు అధ్యక్షుడు కూడా అధ్యక్షుడు మోడీ గారు తస్మా జాగ్రత్త ఏ మన దేశంకు ఏదైతే మీరు చెప్పిన ప్రకారమే కన్నీతో చూడడానికి భయపడాలి జనకాలే. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని ఈ యొక్క కార్గిల్ లేక్ వద్ద ఏదైతే చైనా బార్డర్లో అమరులైనటువంటి 20 మంది జవాన్లు ఏవైతే ఉన్నదో అమరుడైనటువంటి అమర వీరుడు సంతోష్ బాబు వారి తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో 20 మంది జవాన్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని యావత్ భారతదేశంలో ఈరోజు 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా సరిహద్దు ఉన్నటువంటి చైనా దేశం ఏదైతే ఉన్నదో వారు చొచ్చుకొచ్చి మన యొక్క అమర ఏదైతే జవాన్లను మట్టుపెట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హృదయపూర్వక నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి అమరులైనటువంటి జవాన్లకందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పక్షాన కన్నీటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు తెలంగాణ ముద్దుబిడ్డ సంతోష్ బాబు చరిత్రలో నిలిచిపోతారని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో అమరవీరుల స్థూపం వద్ద మౌన దీక్షలో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారి సేవలను కొనియాడారు. చైనా బార్డర్లో ఇటీవల అమరులైనటువంటి మన తెలంగాణకు సంబంధించినటువంటి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది అమరులైనటువంటి వారికి అమరులకు కాంగ్రెస్ సలాం అనే నినాదంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు
ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ 11 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గంట పాటు ఎక్కడికక్కడ కట్టడి చేసి వారిపై తగు చర్యలను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు భారతదేశ ప్రభుత్వంపై ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ ఓ నినాదం వస్తుంది భారతదేశంలోని పౌరుల్లో ఆక్రోశం రూపంలో చైనా వస్తువుల్ని నిషేధించాలని చెప్పినటువంటి మాట అంటే భారతదేశ పౌరుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని ఆ ఆక్రందనను భావోద్వేగాన్ని ఈరోజు భారతదేశ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న మాటను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తూ వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన 11 గంటల నుంచి 12 వరకు ఒక గంట వారికి మౌనంగా నివాళులు అర్పిస్తూ మీ అమరుల త్యాగాలు వృధాగా పోవు తప్పనిసరిగా చైనా పైన గట్టి చర్యలు తీసుకోవడానికి మీ ప్రభుత్వమే ఒత్తిడి తెస్తూనే ఉంటాం భారతదేశ ఐక్యతను చాటుతామన్న మాట ఈ సందర్భంగా చెప్తూ చైనా ప్రభుత్వానికి చైనా సైనిక అధికారులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం భారతదేశ భూభాగం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పిన ఒక డిమాండ్ కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి అమరవీరులకందరికీ కూడా ఈరోజు భీమలవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు కేసీ పిలుపు మేరకు ఇవాళ గంట సేపు అమరవీరుల కోసం శాంతియుతంగా ఇవాళ జరిగింది ఇలా ఒక విధంగా చూస్తుంటే పొరుగు దేశాలు ఇవాళ భారతదేశం కోసం చూస్తుంటే మన జవాన్లు తెగించి ఇవాళ మన భారతదేశాన్ని కాపాడిన దానిలో అమరవీరులైరు కాబట్టి వారికి ఎంత చేసినా తక్కువనే ఇవాళ వారు మన కాపలా ఉంటేనే ఇలా మన స్వేచ్ఛగా భారతదేశంలో తిరగలుగుతాం కాబట్టి వారికి ప్రతి ఒక్కరు భారతీయులు ప్రజా సమస్యలపై గలమెత్తితే అక్రమంగా అరెస్ట్ చేయటం సరికాదని సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి బూరా శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి ఈ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దారుణమన్నారు ఈ సమావేశంలో కోడం రమణ అన్నదాసు గణేష్ ఎలిగేటి రాజశేఖర్ మోరా అజయ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకే ఆ నిబంధనలు వర్తించవు మరి మనం రోడ్లు చూస్తున్నాము మంత్రి గారు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అసలు కరోనా నిబంధనలను అతిక్రమించి వందలాది వేలాది మందితో బహిరంగ సభలు పెట్టడము ప్రారంభోత్సవాలు చేయడము దానివల్లనే ఇక్కడ సిరిసిల్లలో కరోనా ప్రబలిలే అవకాశం ఉంది కనుక మంత్రి గారికి కూడా అధికారులు కరోనాకు సంబంధించిన నిబంధనలను అతిక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఇక్కడ అధికారుల మీద ఉంది అదే క్రమంలో మంత్రి గారికి కూడా అన్ని విషయాలు తెలుసు ఇక్కడ కరోనా భీమండి నుండి మహారాష్ట్ర నుండి ఇతరత్ర గుజరాత్ లాంటి రాష్ట్రాల నుండి ఇక్కడ సంబంధాలున్నాయి మరి ఆ సంబంధాలను కూడా జాగ్రత్తగా హోం క్వారంటైన్ నుంచి ఇక్కడ కరోనా ప్రభులు ఇళ్లకుండా చూడాల్సిన బాధ్యత కూడా గౌరవ మంత్రి వర్యుల మీద ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుతం ప్రభుత్వం కరోనా సాకుతో మరి ఇక్కడ ఉన్నటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరి అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది మరి కరోనా కాలంలో ప్రజలు అనేక ప్రభుత్వ విధానాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ సమస్యలపై మన వామపక్ష పార్టీలుగా కార్మిక సంఘాలుగా మేము ఆందోళన కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రతిసారి కూడా వందల మంది వేల మందితో ఇక్కడ మరి ప్రారంభోత్సవ వేడుకలు చేయడం జరుగుతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాము ఈ ప్రారంభోత్సవాల వల్ల మరి కరోనా సోకే అవకాశం ఉంది మరి మా వామపక్ష పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలని ఎందుకు అట్లా టార్గెట్ చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవి వర్తింపజేయాలని చెప్పి నిబంధనలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చూసుకుంటైతే ఒక పక్క కరోనా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది ఇకపోతే ఈ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు దించాలని అలాగే ఈ కరెంటు ఛార్జీలు విపరీతం పెంచడం జరిగింది కాబట్టి దీన్ని దించాలని చెప్పి వామపక్ష పార్టీలో మేమందరూ ధర్నాలు చేస్తుంటే ఈరోజు సిపిఐ పార్టీ ఆఫీస్కి వచ్చి పోలీసు వాళ్ళు అరెస్టు చేయడం అనేది చాలా సిగ్గుసేటు ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కేటీఆర్ గారు
ఏ జిల్లా లేదు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజల గురించి పోరాటం చేసే వామపక్ష పార్టీలే కనబడుతున్నాయని చెప్పి దీన్ని పత్రిక ముఖంగా ప్రెస్ మీడియా పరంగా మేము మంత్రి గారిని మరి ఉన్న ప్రజాప్రతినిధులందరినీ మేము ఒక రకంగా చెప్పాలంటే మేము రోడ్డెక్కి మాట్లాడుతుంది వాళ్ళ సాటుకుని మాట్లాడుతుంది అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో కరోనా సమయంలో సీఎం కేసీఆర్ రైతు బంధు ప్రకటించారని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి గ్రామ శివారులో మానేరు తీరంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్తో కలిసి మంత్రి కేటీఆర్ మొక్కలను నాటారు. కేటీఆర్ గారి నాయకత్వం డిప్యూటీ నరసయ్య గారు మొన్న సమర్పణ చేస్తున్నారు. మన హరిదాస్ నగర్ ప్రాంతంలో ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ ప్రాంతంలో 200 పై చిలుకు ఎకరాల్లో ఒక అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను కూడా గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. తద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపు అద్భుతంగా నీళ్లు, మరొక వైపు కొండలు గుట్టలు, మరొక వైపు అడవులు, ప్రకృతి ఇచ్చిన ఈ సంపదతో మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు బాగుండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈరోజు చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం మేర బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమం అంతటా కూడా ఘనంగా జరుగుతూ ఉన్నది. తప్పకుండా మన జిల్లాలో కూడా అన్ని జిల్లాలకు ధీటుగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి హరిత తెలంగాణలో భాగంగా రాజన్న సిరిసిల్ల కూడా తన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి పనిచేస్తా ఉన్నది. ఈరోజు ఉపాధి హామీ పథకంలో కూడా బ్రహ్మాండంగా ఒకరి కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు వారందరికీ కూడా టంచర్ గా పైసలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 24 గంటల ఉచిత విద్యుత్ వస్తున్నది. మొన్నటికి మొన్న కరోనా ఇబ్బంది వచ్చినప్పుడు మార్కెట్లు మరి కొనుగోలు కేంద్రాలు ప్రతి ఊరుకు పెట్టి మన జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మన రాష్ట్రం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు 5 ఏళ్ల కిందట తెలంగాణ మీకు పంట వండి వస్తుందా, మీకు వ్యవసాయం వస్తుందా అని ఎక్కసెక్కలు చేసిన వాళ్ళు ఈరోజు నోరెళ్ళబెట్టి చూసే విధంగా భారతదేశం మొత్తంలోనే ఈరోజు భారతదేశం మొత్తానికే ధాన్యాగారంగా తెలంగాణ మారింది అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు, భారత ప్రభుత్వ రంగ సంస్థ చెప్తున్నది. అంటే ఇది మన తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రభుత్వం సమిష్టిగా సాధించిన విజయం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.